సో నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే మనకి ఇప్పుడు చాలా ఫిట్నెస్ కానీ లేదా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికలీ మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక్కడేమో భయం అంటున్నావు, అక్కడేమో బాగానే బోల్డ్గా ఉండేదానివా, అక్కడ కొంచెం ఇలా భయపడుతూ ఉండేదానివా? చెప్తున్నాను కదా, అంటే లేడీస్కి కష్టాలు ఎక్కడైనా వస్తాయి. ఇండస్ట్రీ ఏంటి అని అంటే బయటకు తెలుస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీలో అబ్బా ఇండస్ట్రీలో ఉంటుంది అని. అలానే కాదు, స్పోర్ట్స్లో కూడా నేనైతే నేషనల్ గేమ్స్కి సెకండ్ టైం 33rd నేషనల్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యా. ఇంకో అమ్మాయికి నాకు ఏదో చిన్న డిస్ప్యూట్స్ వచ్చి తను సుష్మా తను మంచి నాకన్నా బాగా సైక్లింగ్ చేస్తుంది సైక్లింగ్లో. సో ఆ అమ్మాయి వస్తే నేను రాను, మేము రాము అని తను ఏమంటారు మిగతా ఫ్రెండ్స్తో కూడా చెప్పించి సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ చేయకుండా ఆ నేషనల్ గేమ్స్కి రానివ్వకుండా చేశారు. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అప్పుడు. అంటే నా తప్పు లేకుండా ఎందుకు అలా చేస్తున్నారు, నేను చేస్తున్నాను కదా. అంటే బేసిక్గా నేను ఎలా అంటే వీలైతే మంచిగా చేస్తా, అందరికీ చెడు చేయను. కానీ వాళ్ళు నాకు ఒక 2-3 సార్లు చెడు చేశారంటే ఇంకా వాళ్ళు చచ్చారే. అంతవరకు కోపం చూపించను, అంతవరకు నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడతా. ఇంకా మరీ నాకు టార్చర్ పెడుతున్నారంటే నేను చూపిస్తా, అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యా. అంటే స్పోర్ట్స్లో కూడా ఇలా ఉంటూ ఉంటాయి. సో ఒక అంటే అతని పేరు గుర్తులేదు నాకు, చాలా ఇయర్స్ అయింది. అతను కాల్ చేసి సెలెక్షన్స్ అయిపోయాయి, రావచ్చు కదమ్మా నువ్వు ఒకసారి పర్సనల్గా కలు ఒకసారి అని అన్నారు. అని అంటే నాకు కంగారు కదా, ఎలా మేనేజ్ చేశానంటే చెప్తున్నా. మా బ్రదర్ వాళ్ళ బాబు బర్త్డే ఉంది సార్, నేను కుకట్పల్లిలో ఉన్నాను, రావడం అవ్వదు అని చెప్పి ఆ తర్వాత తెలిసింది నాకు. మరి నేను వెళ్తే అతను సెలెక్ట్ చేసేవాడో కాదో నాకు తెలియదు, కానీ అతను మరి ఏమనుకున్నాడో ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని నాకు తర్వాత తెలిసింది. సో నన్ను ఏమంటారు ఆ నేషనల్ గేమ్స్కి వెళ్ళనివ్వలేదు. కాకపోతే నేను ట్రయాథ్లాన్ కూడా చేసేదాన్ని కాబట్టి ఐ వెంట్ ఫర్ దట్ సెలెక్షన్స్. అండ్ అప్పుడు ఆ నేషనల్ గేమ్స్కి అన్ని టీమ్స్ ఒకే అస్సాం అనమాట. సో నేను చెప్పా, ఇంకోసారి నేను సైక్లింగ్లో అడుగు పెడితే అప్పుడు చెప్తాను, మీరు మీ చెత్త సైక్లింగ్ అని తిట్టేశారు. నేను కోపం వచ్చి అంటే నాకు బాధ అనిపించింది, ఎందుకు అలా చేశారు, నేను సెలెక్ట్ అయ్యాను, నేను అప్పట్లో బాగా ట్రైనింగ్ తీసుకున్నా. సీఎం అన్న అంటాం మేము, సత్యనారాయణ అన్నయ్య పేరు. తను మాకు వైజాగ్లో తనే కోచింగ్ ఇచ్చేవాడు. అన్నయ్య కోచింగ్ ఇచ్చాడు, మంచిగా అంటే ఫామ్లో ఉన్నాం, ఫిట్నెస్ అంటే బాగా ట్రైనింగ్ తీసుకొని మంచిగా అంటే నేషనల్స్ విన్ అవ్వాలి, అంటే కాంపిటీషన్ సౌత్ జోన్ నేషనల్స్ విన్ అవ్వాలి ఆ టైప్లో ఉండేదన్నమాట. స్టేట్లో కూడా నేను 3 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ తెలుసా, 3 గోల్డ్ 1 సిల్వర్ వస్తే 2 గోల్డ్ 1 బ్రాంజ్ వచ్చిన అమ్మాయికి ఛాంపియన్షిప్ ఇచ్చారు రెడ్డీస్ అని. ఓకే, అంటే ఎక్కడైనా ఉంటుంది, బట్ ఐ యూస్ టు మేనేజ్. అమ్మ అయితే రాలేదు, అమ్మ జాబ్, నాన్న కూడా జాబ్ దే కానుకం, నేను ఒక్కదాన్ని, అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు తోడు రావడానికి. సో నేనే మేనేజ్ చేసుకునేదాన్ని. అయితే ఇప్పుడు అక్కడంటే ఇప్పుడు స్పోర్ట్స్లోకి వెళ్ళావు, ఎవరో మనకి అలా వెనకాల మన బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు ఏదో చేసి మనకు అక్కడ అయింది. ఇప్పుడు మన ఇండస్ట్రీలో కూడా అలా ఏదన్నా జరిగింది అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఇవాళ ఇప్పటికి ఇంకో వేరే పొజిషన్లో ఉండాలి, పెద్ద స్టార్ అయి ఉండాలి, సో ఫలానా వాళ్ళు లేకపోతే పర్సన్ పేరు చెప్పకపోయినా, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల లేకపోతే బ్యాడ్గా చెప్పడం వల్ల నాకు ఆఫర్స్ పోయాయి, లేకపోతే నాకు రావాల్సిన ఇంకోళ్ళకి వెళ్ళిపోతున్నాయి అని ఏమన్నా అనిపిస్తుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.